ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 14వ తేదీ వరకు బీ ఫారాలు ఇచ్చేందుకు అవకాశం. బీ ఫారాలు దక్కిన నేతలు అప్పుడే క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఆదివారం సెలవు కావడం, ఓటర్లంతా ఇళ్లలోనే ఉండే అవకాశం ఉండడంతో పొద్దున్నే ప్రచారం మొదలు పెడుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ తమకే ఓటు వేయాలని కోరుతున్నారు అభ్యర్థులు. ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థుల కంటే ఎమ్మెల్యేలు, మంత్రులే అన్నీ తామై ప్రచారం చేస్తున్నారు. గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలు మంత్రులదే. ఓడిపోతే దాని ప్రభావం వారి మీదే పడుతుంది. ఇది గులాబీ బాస్ పార్టీ నేతలకిచ్చిన వార్నింగ్. దీంతో ఇప్పుడు అభ్యర్థుల కంటే ఎక్కువ రిస్క్ ఎమ్మెల్యేలు మంత్రుల మీదే పడింది. కరీంనగర్ ఈసారి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ బిగ్ ఫైట్ జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో జిల్లా మంత్రి గంగుల అందరికంటే ముందుగానే ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. పార్టీ అభ్యర్థుల తరపున క్యాంపెయినింగ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కరీంనగర్ కు గుర్తింపు వచ్చిందన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు మిగతా మున్సిపాలిటీలపై టీఆర్ఎస్ జెండా ఎగురవేయటం ఖాయమన్నారు. కరీంనగర్ అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని నేతలకు సూచించారు గంగుల. ఒక్కసారి ఆలోచించండి, మీకు చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాం. మరొక్కసారి ఈ కరీంనగర్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ పాలకవర్గం రావాల్సిన అవసరం ఉన్నది, అత్యవసరం కూడా ఉన్నది. ఎందుకంటే 72 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కరీంనగర్ గత 4-5 సంవత్సరాల క్రితం ఎలా ఉండే, ఈ 5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతోటి ఎలా మారిపోయిందో, మారిన నగరం మీకు కనబడుతుంది. పట్టణం ఆధునీకరణ జరిగింది, ఇంకా జరగాలి. అభివృద్ధి కొనసాగాలంటే ఖచ్చితంగా మళ్ళా టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలకు వినపూతిగా నమస్కారం చేస్తున్నాను. మరోవైపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రచారం షురూ చేశారు టీఆర్ఎస్ నేతలు. ఉదయాన్నే గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందంటూ ప్రచారం నిర్వహించారు కారు పార్టీ అభ్యర్థులు. మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో అభ్యర్థుల గెలుపు కోసం అష్టకష్టాలు పడుతున్నారు స్థానిక నేతలు.